పెద్దబాల శిక్షకు స్వాగతం శ్రీమతే బ్యోన్నమ శ్రీమతి శ్రీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం రాసులలో పదవ రాశి అయిన మకర రాశి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం అయితే మొదటిగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశిలో ఉంటాయి అలాగే అక్షరాలు వచ్చేటప్పటికీ బో జా జీ అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన అక్షరాలు అలాగే జా జే జో ఖా అంటే శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలకు సంబంధించిన అక్షరాలు అలాగే గా గీ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు సంబంధించిన అక్షరాలు ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవాళ్ళు ఈ మకర రాశి యొక్క ఫలితాలని చూసుకోవడం ద్వారా ఈ శుభకృత్ నామ సంవత్సరంలో వారికి కలిగే లాభ నష్టాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మొదటిగా ఆదాయం వచ్చేటప్పటికి ఐదు పాళ్ళు ఉంది వ్యయం వచ్చేటప్పటికి రెండు పాళ్ళు ఉంది అంటే ఆదాయం అనేది మూడు రెట్లు వ్యయం కన్నా ఎక్కువ ఉంది అంటే కొంత దాచుకునే పరిస్థితులు అనేవి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి అలాగే రాజపూజ్యం అనేది రెండు అవమానం అనేది నాలుగు భాగాలు అంటే కాస్త మనకు వచ్చే గౌరవ మర్యాదల కంటే కొంత ఇబ్బంది పరి పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి ఎందువల్లంటే ఈ రాశి వారికి ప్రస్తుతం ఏళ్ళనాటి శని మొదటి దశ నడుస్తుంది అంటే జన్మలో రెండవ దశ నడుస్తుంది ఏ ఈ వారికి ఏళ్ళనాటి శని అనేది రెండవ దశ నడుస్తుంది ఎందుకంటే జన్మలోకి జన్మలో శని ఉండటం వల్ల అయితే ఈ రాశి వారికి గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకుంటే గురుడు ప్రస్తుతం ధనస్థానంలో ఉన్నాడు అంటే రెండు నుంచి అంటే ఉగాది మొదలు పదమూడో తారీఖు వరకు అంటే ఏప్రిల్ పదమూడు దాకా రెండవ స్థానంలో ఉన్నాడు ఆల్రెడీ ఒక ఆరు నెలల నుంచి అక్కడే ఉన్నాడు కాబట్టి కొంత అంటే ఏలనాడు శని ప్రభావం ఉన్న కొంత గురుబలంతో కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళే పరిస్థితులు అనేవి పదమూడు దాకా ఉంటాయి ఆ తర్వాత గురువు పద్నాలుగు నుండి ఇరవై రెండు దాకా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి సంవత్సరాంతం దాకా మూడవ స్థానంలోకి ప్రవేశిస్తాడు అంటే మూడవ స్థానంలోకి సంచారం అంటే ఇప్పుడు ఉన్న కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశం ఇస్తాడు తద్వారా ఈ రాశి వారికి ఎప్పుడైతే గురుడు మూడో స్థానంలో ప్రవేశిస్తాడో అశుభ ఫలితాలని ఇస్తాడు అంటే అశుభుడు అనం ఆ స్థానంలో అంటే మూడవ స్థానంలో గురుడు ఇచ్చే ఫలితాలు గోచారంలో అశుభ ఫలితాలను ఇస్తాడు అంటే మనం చేసే ప్రయత్నాల్లో ఏదైనా విఫలం కావటం లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వకుండా ఉండటం అనారోగ్య సమస్యలు ఏర్పడటం లేదా బంధుమిత్రులతో కొంత వివాదాలు ఏర్పడే అవకాశాలు ఈ విధంగా మనకి గురువు యొక్క సంచారం ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి ఈ రాశి వారికి కలుగుతుంటాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత వేచి చూసే ధోరణ అనేది ఈ రాశివారికి మంచిది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశివారికి శని యొక్క స్థితి ఎలా ఉందంటే శని ఇంతకుముందే చెప్పాను ఈ రాశివారికి గత నాలుగు సంవత్సరాల నుండి ఏలనాటి శని యొక్క ప్రభావం అనేది నడుస్తుంది రెండు వేల పదిహేడు నుండి కొంత ఆర్థిక పరంగా ఎప్పుడైతే ఏళ్ళనాటి శని అష్టమి శని అర్ధాష్టమి శని ఈ విధంగా ఉన్నప్పుడు కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే మానసికమైన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి కొంత మనో విచారం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఈ రాశి వారికి రెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు మరలా పదమూడు జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు ఒకటో స్థానం అంటే జన్మలోనే శని యొక్క సంచారం ఉండటం వల్ల కొంత ఇంతకుముందు చెప్పినట్టు ఏవైతే ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అంటే కొంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అది ఏదైనా కావచ్చు వివాహం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏంటంటే ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగం మారాలి అంటే కొంత వైబ్రేషన్ అనేది మనం చూసుకోవాలి అంటే ఈ సమయం శని ఏ విధంగా ఉంటుందంటే కొత్త అవకాశాన్ని మనకి ఇచ్చినట్టు చూపిస్తాడు మంచి అవకాశం తీరా మనం అందులోకి వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అంటే మనం చేసే పని మనకి ఇబ్బంది మనం చేసే పనినే మనకి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అది చూసుకొని ఒకటి సార్లు దాన్ని చెక్ చేసుకొని ఆ పని చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు అంటే ఏప్రిల్ ముప్పై నుండి పన్నెండు జూలై వరకు రెండో స్థానం అంటే ధనస్థానంలోకి వెళ్తాడు అలాగే పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి సంవత్సరాంతం వరకు కూడా శని ధనస్థానంలో ఉంటాడు కొంత రెండవ స్థానంలో గోచారాలు ఇచ్చే కొంత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి తద్వారా ఎందుకంటే ఆ శుభ అంటే ఇప్పటిదాకా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎప్పుడైతే మనం ఇబ్బందులు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంచుమించు ఆ ఇబ్బందులు మెల్లిమెల్లిగా తొలగించే కార్యక్రమాన్ని శని చూసుకుంటాడు కాకపోతే ఏలనాడి శనిలో ఏదైనా కావచ్చు నిర్ణయాలు తీసుకోవడం అనేది మాత్రం కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు ఏదైతే ఆదాయం వేయాలనేవి పరిపూర్ణంగా సమకూరే పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ రాజపూజ్యం కావచ్చు ఈ అవమానం కావచ్చు కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి అంటే మనకి ఇబ్బంది పడే సన్నివేశాన్ని తగ్గించుకోవడానికి కొంత మన వ్యవహార శైలిని జాగ్రత్తగా ఉండటం వల్ల ఆ ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే రాహు కేతువు యొక్క స్థితులు కూడా కొంత రాహు నాలుగులో వచ్చినప్పుడు కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వడు కాబట్టి కొన్ని వాటి వల్ల కూడా మన ప్రయత్నాలు అనేవి కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి అంటే విదేశీ ప్రయత్నాలు కావచ్చు మనం అనుకున్నవి అప్లై చేసినవన్నీ కూడా రిజెక్ట్ అయ్యే పరిస్థితులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఈ రాశి వారికి రాహు వల్ల కలుగుతాయి సరే కేతు పదవ స్థానంలో కొంత శుభ ఫలితాలు ఇచ్చినా రాహు వల్ల మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అయితే ఈ రాశివారు గురుడు ఎందుకంటే గురుడు చెప్పాం గురుబలం కొద్ది తగ్గుతుంది రెండు నుంచి మూడులోకి వెళ్తాడు అంటే ధనస్థానం నుంచి మూడో స్థానంలోకి వెళ్తాడు కాబట్టి గురువు యొక్క పరిస్థితి ఇబ్బందంగా ఉంటుంది అలాగే శని ఇంతకుముందు చెప్పినట్టు ఏలినాడు శనిలో ఉన్నారు కాబట్టి శని యొక్క పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి శని అలాగే రాహు కేతువులకు సంబంధించి ఈ నాలుగు గ్రహాలకు సంబంధించిన జప దానాలు చేసుకోవడం ద్వారా అలాగే సుదర్శనాష్టకం నృసింహ కరాలంబ స్తోత్రం లాంటివి చదువుకోవడం ద్వారా లేదా పారాయణం చేయించడం ద్వారా కొంత ఈ బాధల్ని ఏదైతే ఏలనాటి శని యొక్క బాధల్ని అలాగే గురు గురుబలంని మనం పెంపొందించుకోవాలంటే ఈ చెప్పినవి చదువుకోవడం ద్వారా మీకు కొంత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అలాగే ఉత్తర నక్షత్రం వారు కెంపుని శ్రవణ నక్షత్రం వారు ముత్యము అలాగే ధనిష్ట నక్షత్రం వారు పగడంను ధరించడం ద్వారా కొంత ఏదైతే మనం చెప్పాము వీటి యొక్క ఫలితాలను కొద్దిగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి అయితే ఇవి ధరించేటప్పుడు మన యొక్క జన్మ జాతకం యొక్క స్థితిని బట్టి ఇవి ధరించడం అనేది మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ